దయచేసి మా కళాకారులందరినీ ఒక దగ్గరికి చేర్చి విందులు సన్మానాలు రకరకాల పేర్లతో వారందరినీ ఒక దగ్గరికి చేర్చొద్దు. ఎందుకంటే గత 2 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరు కరోనా భయంతో చావుదాకా దాదాపు నాలాంటి వాళ్ళు ఎంతోమంది వెళ్ళొచ్చారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే మీకు ఓటు కావాలంటే వారికి ఫోన్ చేసి మనం చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు చేయబోయే వాటి గురించి చెప్పండి. అంతేగాని ఈ విందుల పేరుతో ఒక దగ్గర చేర్చి వారి జీవితాలతో చెలగాట ఆడొద్దని నా కోరిక, నా విన్నపం. మీ బండ్ల గణేష్. యూజువలీ ఆయన నచ్చలేదని నన్ను ఆయన తిట్టేస్తే మనం కాదు, మనం ఏం చేయబోతున్నాం ఆ తర్వాత ఆల్ డిసిజన్. అది ఇది ఇట్ ఈస్ నాట్ అ వార్, ఇది ఒక యుద్ధం కాదు కదా, క్రికెట్ మ్యాచ్ కాదు, ఎన్నికలు. సర్ప్రైజింగ్గా ఉంది. మనం TV9 ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు తెలిసింది, ప్యానల్ అనౌన్స్ చేసిన తర్వాత. ఒకటి తెలుసుకోవాలి, నేను ఫస్ట్ ఒక గ్రూప్ అని అనౌన్స్ చేసినప్పుడు ప్యానల్ అనౌన్స్ చేయాలి, ఇంతమంది ఉన్నాం. ఆ తర్వాత ఇది నా ఒక్క డిసిజన్ కాదు, ఎందుకంటే 900 మెంబర్స్ ఇన్ అసోసియేషన్, 900 పోస్ట్స్ ఉంటే బాగుంటుందేమో, అలా లేదు కదా. అలా కదా చెప్తాను, దానికి ఆన్సర్ చెప్తాను. సో ఆయనకి ప్రాబబ్లీ ఆయన హర్ట్ అయి ఉండొచ్చు, ఆయనకి జీవితకాలం నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఆయన అభిమానించేనట్లని. బట్ నాకు ఇక్కడ మా అసోసియేషన్ ముఖ్యం. ఎవరికైనా వాళ్ళకి వ్యక్తి స్వాతంత్రం ఉంటుంది, మాట్లాడే స్వతంత్రం ఉంటుంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూలో హేమ చెప్పినప్పుడు, ఇప్పుడు తల్లి హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, అత్తగారు నచ్చలేదు, భార్య మొగుడికి చెప్తుంది, వెళ్ళి అత్తగారికి చెప్పేస్తే ఎలా? వాళ్ళ హక్కు ఉంటుంది. అలా అని ద్వేషించడం కాదు, విభేదాలు ఉంటాయి. బట్ ఆయన ఆ విభేదాలని ఒక ఇష్యూ చేసుకుని నించున్నారు. ఆల్ ద బెస్ట్ టు హిమ్. ఎందుకంటే ఆయన మెంబర్సు ఆయన చేసే పనులా లేదా ఆయన పర్సనల్ పెయిన్ని వాళ్ళు ఎలక్షన్ చేసుకుంటారు, వాళ్ళది ఎవరి హక్కు వాళ్ళది. ఎందుకంటే మనిషి మాట్లాడాలి, మనిషి ప్రవర్తనను చూస్తారు, దాన్ని చూసి ఫైనల్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఎన్నికలే కదా. సో ఆయనకి నా మీద హర్ట్, నేనైతే హర్ట్ చేయలేదు. అండ్ నేను మా సంక్షేమ దృష్టితో పనిచేసే వాళ్ళు కావాలని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. అండ్ ఇఫ్ హీస్ హర్ట్ అంటే అందరినీ అన్ని టైంలో మెప్పించలేము కదా. అలా బండ్ల గణేష్ గారు అయితే గుజరాత్లో ఎందుకు ఎలక్షన్ చేశారు, ఇందులో ఎందుకు ఎలక్షన్ చేస్తున్నారు, మొన్న ఇద్దరు ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, లేదా అవతల ప్యానల్ వాళ్ళు ఎందుకు మీటింగ్లు పెడుతున్నారు, అన్నీ కూడా మాట్లాడాలి కదా. అది ఏం చేద్దాం, ఒక మనిషి ఒకరిని విశ్లేషించాలి, విమర్శించాలి, ఏదైనా చెప్పాలంటే అన్ని కారణాలు ఉంటాయి. సరే ఆయన చెప్పింది కూడా కరెక్ట్గా ఉండొచ్చేమో, బట్ వీ హ్యావ్ ఫాలోడ్ ప్రాపర్ ప్రోటోకాల్స్, వీ హ్యావ్ శానిటైజ్డ్ ద ప్లేస్, వీ హ్యావ్ వేర్న్ అ మాస్క్ అండ్ ఇట్ వాస్ నైస్. నేను ఐఎమ్ సో లక్కీ, ఒకళ్ళు 24 గంటలు నా గురించే స్మరించుకొని, నా గురించే ధ్యానించుకొని, తినేటప్పుడు పడుకునేటప్పుడు నా గురించే ఆలోచిస్తున్నారంటే నేను ఆయనకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను, బండ్ల గణేష్ గారికి. ఇంకా ఆయన మాట్లాడే దేనికి కూడా నేను సమాధానం ఇవ్వడం టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. బేసికల్గా తను మంచి చేయాలనుకుంటే చేయొచ్చు, నేను అదే ఉద్దేశంతో వచ్చా. ఇంకా అల్టిమేట్గా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, నేను గెలుస్తాను నేను చెప్పలేను. ఎందుకంటే ఆయనకున్నంత కాన్ఫిడెన్స్ అయితే నాకు లేదు. నేను నా మెంబర్స్ని రిక్వెస్ట్ చేసుకుంటా, నా మెంబర్స్ నన్ను నమ్మితే నాకు ఓట్ చేస్తారు, వాళ్ళు ఓట్ చేసి నన్ను గెలిపిస్తే నేను వాళ్ళకి ఏం చేయగలను చేస్తాను. నేను బండ్ల గణేష్ గారు అంత స్ట్రాంగ్ పర్సన్ని కాదు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసేసి నేను గెలుస్తానని చెప్పడానికి. ఆయన నన్ను ఇంకా మోర్ పాపులర్ చేస్తున్నారేమో. ఆయన మాట్లాడుతున్నప్పుడు నా మెంబర్స్ ఇంకా తెలుసు కదా, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఆవిడ కదా ఇలా చేసింది అని అనుకుంటారు కదా. నేను చెప్పకుండానే నాకు ప్రాపగానే జరుగుతుంది కదా, నేను చెప్పకుండానే నా క్యాంపెయిన్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ FNCCకి ఆయన అటెండ్ అయ్యారు, సరే పర్లే. అండ్ FNCCలో ఓన్లీ మీడియా ఉండింది, వాళ్ళ టీమే ఉంది కదా, దానికి ఆయన అది కూడా చెప్తారు. ఇప్పుడు మెంబర్స్ని కూడా పిలిచాము కదా అంటారు. ఇప్పుడు కోవిడ్ రూల్స్ పాటిస్తూ మనం పెళ్ళిళ్ళు జరుపుకుంటున్నాం, పండగలు జరుపుకుంటున్నాం, ఫంక్షన్స్ చేసుకుంటున్నాం. అంటే ఎన్నాళ్ళు ఇంట్లో ఉండిపోతాం. ఇప్పుడు ప్రజలలో ఒక అవేర్నెస్ వచ్చింది, కోవిడ్ అంటే ఏంటి, వ్యాక్సినేషన్స్ అయ్యాయి. ఒకవేళ కోవిడ్కి ఎఫెక్ట్ అయినా ఇప్పుడు ఏ విధంగా ప్రజలు కోలుకుంటున్నారు, మెడికల్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ పెట్టాయి. దాని ప్రకారం అందరం కలుస్తున్నాము, పనులు చేసుకుంటున్నాం, ఇళ్లలోనే ఎవరు కూర్చోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడేమి వేల కొలది జనాలు వచ్చేయలేదు, తొక్కిసలాటలు జరిగిపోలేదు, కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేయకుండా లేరు, ప్లస్ అందరూ వ్యాక్సినేటెడ్ ఉన్నారు. ఇలాగ బేసిక్ కేర్ ఎవరు ఏం తీసుకోవాలో అది తీసుకొని చేస్తున్నాం. ఇది చాలా చైల్డిష్గా, చాలా చిన్నపిల్లల తరహాగా ఉంది ఆయన వాట్సాప్ పెట్టింది. అంటే ఇళ్లల్లోనే ఇప్పుడు కూర్చుంటున్నారా, అందరు ఇళ్లలో కూర్చుంటే తలుపులు కొట్టి మనం బయటకు లాక్కొచ్చి మీటింగ్ పెడితే ఆ వాట్సాప్ ఆ మెసేజ్లో ఒక మీనింగ్ ఉంటుంది. సో అదేంటున్నా కదా, ఆయన చేసి ఏ పని గురించైనా మనం మాట్లాడడం మన టైం వేస్ట్. అంటే బేసిక్ కామన్ సెన్స్ ఉన్న ఎవరికన్నా అర్థమవుతుంది అది. ఇంకా దానికి నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రజలకు అన్నీ తెలుసు, మెంబర్స్కి అంతకంటే బాగా తెలుసు.